పుట్టపర్తిలో నూతనంగా 12 కోట్లతో నిర్మించిన చిత్రావతి బైపాస్ రోడ్ను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. పుట్టపర్తి అభివృద్ధి జరగాలంటే పేరుకుపోయిన మున్సిపల్ ట్యాక్సులు చెల్లించి సహకరించాలని కోరారు. అదేవిధంగా 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వీధి లైట్లను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలంటే సకాలంలో పన్నులు చెల్లించాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో 6 కోట్ల రూపాయల మేర బకాయిలు వసూలు కాకపోవడంతో మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందన్నారు. అధికారులు, కౌన్సిల్ సభ్యులు సకాలంలో స్పందించి పన్నుల వసూలు వేగవంతం చేయాలన్నారు. ప్రజలు, అధికారులకు సహకరించి పేరుకుపోయిన పన్నులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయి పన్నులు వసూలు అయితే పుట్టపర్తిని మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలతో పాటు వీధి లైట్లు అతి త్వరలోనే చేపడతామని ఆయన తెలిపారు. పుట్టపర్తి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేశామని, అభివృద్ధి చేయడం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సైతం కలిశారని ఆయన అందుకు సముఖత వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అకౌంట్స్ ఆఫీస్ ప్రారంభం చేస్తాం కోరుచున్నాను. ఎమ్మెల్యే సార్ గారికి, అలాగే సభాధ్యక్షుడు చైర్మన్ సార్ గారికి, వైస్ చైర్మన్లకి, అలాగే పాత్రికేయ మిత్రులకు నా కోరిక, గవర్నమెంట్కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మన ఎంపీఏ డిపార్ట్మెంట్కి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. 2వ పేజీ రెవెన్యూ. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పురపాలక సంఘాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. మన పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా ఈరోజు 110 లక్షల రూపాయలతో పెరిఫెరల్ రోడ్డు చిత్రావతి బైపాస్ రోడ్డును మనం మొత్తం రెస్టోర్ చేసుకోవడం, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ వర్షాల కారణం ఒకటైతే, రెండవది గతంలో వేసిన నాసిరకం పనుల వలన పూర్తిగా నాశనం కావడంతో ఇప్పుడు మళ్ళీ కింది నుంచి పూర్తిగా సబ్ బేస్ కా నుంచి మొత్తం డెవలప్ చేసుకుంటూ ఈరోజు మంచి బ్రహ్మాండమైన బీటీ రోడ్డును ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. 1 కోటి రూపాయలతో కూడా సెంటర్ లైట్, స్ట్రీట్ లైట్స్ ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా ఎక్కడెక్కడైతే బీటీ రోడ్స్ అవసరం, ఇన్వెస్టిగేట్లో కొంచెం బీటీ రోడ్స్, ఇతరత్ర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 15th ఫైనాన్స్ డబ్బులు కూడా మొదటి విడతలో కొంత సీసీ బీటీ రోడ్డు వాడాం, ఇంకొంత అదేవిధంగా డ్రైన్స్, కర్ణాటక నాగపల్లి డ్రైన్స్, ఇతరత్ర డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పనులకు సంబంధించి కూడా ఆల్రెడీ టెండర్స్ పిలిచాం. అతి కొద్ది రోజులు ఆ పనులు కూడా మొదలు పెడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకోకుండా పుట్టపర్తికి సంబంధించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి మనం ఏదైతే ప్రణాళికలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశామో, ఇప్పటికే నేను దాదాపుగా 3 సార్లు ఢిల్లీకి వెళ్ళడం, 3 సార్లు కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయనంగా పుట్టపర్తి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి ఇవన్నీ దోహదపడతాయి. ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని అభివృద్ధి పనులు జరగాలంటే ట్యాక్సులు కడితేనే అభివృద్ధి పనులు జరుగుతాయనేది ఒకటి ఖచ్చితంగా వారి మనసుకు ఎక్కాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ట్యాక్సులు చాలా మటుకు ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈరోజు డిస్కషన్ వస్తూ ఉంది. దాదాపుగా ఒక 8 కోట్ల పెండింగ్ ఉంది, 8-6 కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నా చిన్న విన్నపం, ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్ రూపం, ట్యాక్సులు డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అభివృద్ధి వైపు మనం పెట్టుకుంటే మన పుట్టపర్తినే మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ట్యాక్స్ కట్టనటువంటి వాళ్ళు కూడా అపోహలు పెట్టుకోకుండా
ఈ డబ్బు ఏదో వేస్ట్ అవుతుంది లేదా ఇంకోటి అవుతుంది ఇంకోటి ఎక్కడికి పోదు, ఏ డబ్బు ఎక్కడికి పోదు, పూర్తిగా అభివృద్ధి వైపే ఆ డబ్బును ఉపయోగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ